viewers, welcome to OTV. టాలీవుడ్ కింగ్ నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం వైల్డ్ డాగ్. ఈ చిత్రానికి నూతన దర్శకుడు సాల్మాన్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ యాక్షన్ ఫిల్మ్ గా రూపొందుతున్న ఈ మూవీని సమ్మర్లో రిలీజ్ చేయాలని అనుకున్నారు, కానీ కుదరలేదు. అయితే ఈ సినిమా కంప్లీట్ కాకుండానే నాగార్జున గరుడ వేగ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు అనౌన్స్ కూడా చేశారు. ఇది కూడా యాక్షన్ మూవీనే. ఈ రెండు సినిమాలతో పాటు సోగ్గాడే చిన్ని నాయన సినిమా ప్రీక్వెల్ బంగారాజు కూడా చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. బంగారాజు ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో వార్తలో ఉంటుంది, కానీ ఇప్పటి వరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. ఇక ఇదిలా ఉంటే నాగార్జున డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో సినిమా చేయనున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. గతంలో నాగ్ పూరి కలిసి శివమణి సూపర్ సినిమాలు చేశారు. ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుని నా కెరీర్ లోనే మర్చిపోలేని సినిమాలుగా నిలిచాయి. ఇక పూరి సినిమాలో హీరో క్యారెక్టర్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. శివమణి సినిమాలో నాగార్జున నా పేరు శివమణి, నా కొంచెం మెంటల్ అనే డైలాగ్ చెప్పగానే క్లాస్ మాస్ అనే తేడా లేకుండా ఆల్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. ఇక సూపర్ సినిమాలో అయితే నాగార్జున ఎంత స్టైలిష్ గా కనిపించాడో తెలిసిందే. శివమణి సూపర్ ఈ రెండు సినిమాల తర్వాత నాగ్ పూరి కలిసి సినిమా చేయాలని అనుకున్నారు, కానీ కుదరలేదు. గతంలో నాగ్ చైతన్య వీరిద్దరి కాంబినేషన్ లో ఓ భారీ మల్టీ స్టార్ చేయాలని అనుకున్నారు పూరి. నాగార్జునకు కథ చెప్పడం కూడా జరిగింది, కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లలేదు. అయితే లాక్డౌన్ టైంలో పూరి జగన్నాథ్ వరుసగా కథలు రాస్తున్నాను అని చెప్పారు. పూరి రాసిన కథ చిరంజీవి కోసమని వార్తలొచ్చాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.